సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును తిరిగి తీసుకురావటానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు అంటే ఏమిటంటే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పొరుగు దేశాల్లో ఒక మెజారిటీ వాదం నుంచి ఇబ్బంది పడుతున్న, పర్సిక్యూట్ అవుతున్న రిలీజియస్ మైనారిటీస్ ఇన్ భారతదేశానికి కాంతిశీకులుగా వచ్చినప్పుడు వారికి పౌరసత్వం ఇచ్చే బిల్లు. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు వీళ్ళు ఎవరైనా భారతదేశంలోకి వస్తే వారికి సిటిజన్షిప్ ఇచ్చేటువంటి విధానం. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే, ముస్లిమేతరులు మరకు మాత్రమే పౌరసత్వం ఇస్తాము అనేది బిల్లులో ఉంది. కానీ రిలీజియస్ మైనారిటీస్ అన్నప్పుడు ఎస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు రిలీజియస్ మైనారిటీస్ అవుతారు. కానీ ఇప్పుడు మియన్మార్ ఉంది పొరుగు దేశం, అక్కడ ముస్లింలు పర్సిక్యూట్ అంటే వేధింపులకు గురవుతున్న, ఊచకోతకు గురవుతున్న రిలీజియస్ మైనారిటీస్, రోహింగ్యా ముస్లిమ్స్, వాళ్ళనేమో మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వెనక్కి పంపిస్తున్నాం. అందువల్ల మతం ప్రాతిపదికగా కాంతిశీకుల్ని, వలసదారుల్ని వర్గీకరించడం అనేది ఇందులో ఉన్న మొదటి అంశం. ఇది వివాదాస్పద అంశమే కాదు, రాజ్యాంగపరమైన ప్రశ్నల్ని కూడా లేవనెత్తుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము మతానికి పౌరసత్వానికి సంబంధం లేదు. ఇట్ ఈజ్ ఎ వన్ సిటిజన్షిప్, సెవరల్ రిలీజన్స్. భారతీయులు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, కానీ పౌరసత్వం మాత్రం ఒకటే. సో సిటిజన్షిప్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రిలీజన్ ఇండియా. ఎందుకంటే భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం కనుక మతం ప్రాతిపదికగా పౌరసత్వం ఇవ్వరు. పౌరసత్వానికి మతానికి సంబంధం లేదు. అందువల్ల మతం ప్రాతిపదికగా పౌరసత్వాన్ని నిరాకరించడం రాజ్యాంగం అంగీకరిస్తుందా? సో రైట్ టు ఈక్వాలిటీ అనేది భారత రాజ్యాంగ మౌలిక పునాది. ఏ రకంగా దీన్ని రాజ్యాంగం ఒప్పుకుంటుంది అనేది ప్రశ్న. అయితే ప్రభుత్వ వాదన ఏంటి అంటే, హిందువులకు ఇస్ ఎ నేచురల్ ల్యాండ్ కనుక మరి ఎక్కడ పోతారు? సిక్కులు, బౌద్ధులు, జైన్లు ఎక్కడ పోతారు? వాళ్ళు ఇండియాకు రాకపోతే అనేది ప్రభుత్వ వాదన. ఇది ఎమోషనల్ వాదన అవుతుంది తప్ప ఇది ఒక రాజ్యాంగపరమైన వాదన కాదు, కాన్స్టిట్యూషనల్ బేస్ ఆర్గ్యుమెంట్ కాదు. ఇవాళ ఉదాహరణకు అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ గనక అక్కడ కూడా ఇమిగ్రెంట్స్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు కావచ్చు, వీసాలు తీసుకొని వచ్చిన సక్రమంగా వచ్చిన వారు కావచ్చు. సో వీరందరికి గనక ట్రంప్ ఒక రూల్ పెడితే, అమెరికా అనేది ఒక క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ కనుక క్రైస్తవులు ఎక్కడికి పోతారు? క్రైస్తవులకు అమెరికా సహజంగానే హోమ్ల్యాండ్ అవుతుంది. అందువల్ల క్రైస్తవులకైతే మేము పౌరసత్వం ఇస్తాం కానీ హిందువులకు ఇవ్వము అనే వైఖరి అమెరికా తీసుకుంది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఇండియా నుంచి కనుక అమెరికా వెళ్తే, శర్మ వెళ్తే మేము పౌరసత్వం ఇయ్యం, సెబాస్టియన్ వస్తే పౌరసత్వం ఇస్తాం అని అమెరికా కనుక ఒక వైఖరి తీసుకుంటే, మన 30 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు, ఇప్పటికీ అమెరికాలో ఉన్నారు, వీళ్ళు కాక కొన్ని లక్షల మంది H1B వీసాలపైన, రకరకాల వీసాలపైన ఉన్నారు, ఇంకొన్ని వేల మంది అక్రమ వలసదారులు అంటే వీసాలు ఎక్స్పైర్ అయినా కూడా ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్న వారు ఉన్నారు. వీళ్ళందరిలో 80-90% హిందువులే కదా. మరి వీళ్ళందరినీ కనుక ట్రంప్, మాది క్రైస్తవ మెజారిటీ దేశం, మా దేశానికి నేచురల్గా క్రైస్తవులు వస్తే తప్పలేదు, వేరే మతస్థులు వస్తే మేము ఎందుకు ఒప్పుకుంటామని చెప్పి వీళ్ళందరినీ ఎల్లగొడితే, మరి మన వాళ్ళందరినీ ఎల్లగొడితే అప్పుడు భారత ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఏస్ మతం ప్రాతిపదిక పైన పౌరసత్వం ఉండాలి, హిందువులు అమెరికాలో ఎట్లుంటారు, హిందువులకు నేచురల్ ల్యాండ్ భారతదేశం కనుక అమెరికాలో ఉన్న హిందువులందరూ కూడా క్రైస్తవ మెజారిటీ ఉన్నటువంటి హిందూ అమెరికాలో ఉండకూడదు, వాళ్ళు భారతదేశంలోకి వచ్చేయాలి, హిందువుల మాతృదేశం భారతదేశం కనుక అని ఈ ప్రభుత్వం పిలిపిస్తుందా? ఈ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అమెరికాలో ఉన్న హిందువులు అంగీకరిస్తారా? ఈ ప్రశ్న ఉండాలి కదా. సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశం, సౌదీ అరేబియాకు మన దగ్గర నుంచి ముస్లింలు వెళ్తారు, హిందువులు కూడా వెళ్తారు. ఎస్ కొద్దిగా ఎక్కువ సంఖ్యలో ముస్లింలు వెళ్తున్నారన్న మాట నిజం, క్రైస్తవులు కూడా వెళ్తారు, కానీ పౌరసత్వం ఎవరికి ఇవ్వరు? ముస్లింలు కూడా ఇవ్వరు. సౌదీ అరేబియాలో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ భారతదేశం నుంచి వెళ్ళిన ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వరు. హిందువులకు ఇవ్వరు, ఇచ్చినా తీసుకోకపోవచ్చు, కానీ ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వరు. అందువల్ల మనకు ప్రపంచంలో ఎక్కడా పౌరసత్వానికి మతానికి సంబంధం లేదు.
అందువల్ల ఇది ఒక రాజ్యాంగపరమైన ప్రశ్న వస్తుంది, అంతర్జాతీయంగా చిక్కులు తెచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాంలో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒక దశలో అస్సాం గణపరిషత్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ అంశంపైనే బీజేపీతో విభేదించి పొత్తు కూడా రద్దు చేసుకుని వెళ్ళిపోయారు ఇండియా నుంచి. తర్వాత మళ్ళీ అమిత్ షా రామ్ మాధవ్ మేనేజ్ చేశారు వచ్చారనుకోండి. ఇప్పటికీ కూడా బీజేపీ మిత్రపక్షమైన అస్సాం గణపరిషత్కు దీనిపై భిన్నాభిప్రాయం ఉంది. అస్సాం గణపరిషత్ పార్టీతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ యూనిట్లు కూడా బీజేపీ మిత్రపక్షాలు కూడా అంటున్నది ఏంటంటే, మీరు మతం పేరిట పౌరసత్వంలో వివక్ష చూపెడితే పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి మా దేశాలకు వస్తారు. ఇప్పుడు అస్సాంలో పెద్ద ఎత్తున బెంగాలీ వలసదారులు వస్తున్నారు. ఇవాళ అస్సాంలో అస్సామీ భాష మాట్లాడే ప్రజలు మెజారిటీ కాదు, మైనారిటీలో పడ్డారు. అందువల్ల మాకు విదేశీయులు విదేశీయులే, వారు ముస్లింలైనా హిందువులైనా సిక్కులైనా బౌద్ధులైనా జైనులైనా ఒక్కటే. అందుకే ఇవాళ ఎన్ఆర్సీ తీసుకొస్తున్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ను అస్సాంలో రెండోసారి టేకప్ చేస్తామంటున్నారు. ఎందుకంటే మొదటిసారి టేకప్ చేస్తే 19 లక్షల మంది విదేశీయులుగా గుర్తించబడ్డారు. ఇందులో చాలా ఘన లక్షల సంఖ్యలో హిందువులు కూడా ఉన్నారు. సో బీజేపీ అనుకున్నది ఆశించింది ఏంటంటే ముస్లింలు గుర్తించబడతారు అని అనుకున్నది, కానీ హిందువులు కూడా గుర్తించబడే వరకు ఇప్పుడు పచ్చి వెలక్కాయబడ్డట్టయి అసలు ఎన్ఆర్సీని మళ్ళీ నిర్వహిస్తామని వదిలిపెట్టారు. అందువల్ల ఇలా అస్సాం గణపరిషత్ అనేది మాకు విదేశాల నుంచి వచ్చి హిందువులు వద్దు ముస్లింలు వద్దు అని వాళ్ళు వైఖరి తీసుకుంటున్నారు. ఇవాళ నార్త్ ఈస్ట్ మొత్తం అట్టుడికిపోతుంది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పైన. అయితే అప్పుడు కేంద్రం ఏమంటోంది, మీకు హిందూ వలసదారులకు కానీ ఏ వలసదారులు ఉన్నా దేశమంతటా డిస్ట్రిబ్యూట్ అవుతారు అంటున్నారు. దేశమంతా ఇప్పుడు అస్సాంలోనే 19 లక్షల మంది విదేశీయులు గుర్తించారు. ఇందులో 5 లక్షల మంది తెలంగాణ పంపితే తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఆంధ్రప్రదేశ్కు 2 లక్షలు పంపితే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటుందా? అందువల్ల ఇది ఆచరణలో సాధ్యమా? అందువల్ల రాజ్యాంగ విరుద్ధమైన అంశము అంతర్జాతీయంగా ప్రశ్నలు రావడమే కాకుండా ఈశాన్య రాష్ట్రంలో మరింత అల్లకల్లోలాన్ని సృష్టించడానికి ఇది ఈ అంశం దోదం చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే అస్సాం ఉద్యమం నడిచింది విదేశీయులకు వ్యతిరేకంగా, విదేశాల నుంచి వస్తున్న ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. విదేశీయుల నుంచి ఏ మతం వాళ్ళైనా మంచిదే, మాకు అవసరం లేదని చెప్పి అస్సాం ఉద్యమం నడిచింది. సో మళ్ళీ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక అస్థిర సామాజిక స్థితిని తీసుకొచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇట్ హాస్ లార్జర్ ఇంప్లికేషన్స్. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా అనేక కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది.